కొన్ని సందర్భాలలో ఎల్లర్స్ వస్తే దయచేసి మీరు రాకండి, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వండి. మరి నా ఏజ్ గ్రూప్లో నాకు చిన్నవాళ్ళు వస్తే ఒక 5-10 నిమిషాలు ఉన్నా పర్వాలేదు, కానీ విలేజ్ ఎల్లర్స్ వస్తే ఒక్కొక్క సందర్భంలో నేను కలవలేకుండా ఇంకేదో ఉంటే బాధ అవుతుంది. అయితే ట్రై సిటీస్లో ఉండపల్లి పాటు అనేక చర్చలు ఉన్నాయి, కాజ్పేట్ నుంచి వరంగల్ వరకు చర్చలను నిర్మాణం చేస్తున్న సందర్భంలో సహకరించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, ధ్వంసం చేసే వాళ్ళు ఉంటారు. కాజ్పేట్ లో కొన్ని ప్రాంతాలలో చర్చలు నిర్మాణం జరుగుతుంటే దాన్ని అడ్డగించిన వాళ్ళు దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాలలో కాజ్పేట్ ప్రాంతంలో పాస్టర్స్ ఆ చర్చ్ ఎల్డర్స్ కానీ ఈ తిరిగి ఇబ్బందులు ఉన్నాయంటే ఒక బిలీవర్గా అక్కడ పోయి ఒక బాధ్యత ప్రజాప్రతిలో పోయి అన్ని మతాలను గౌరవించే వ్యక్తిగా పోయి అక్కడ ఆ చర్చ్ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా ఉన్నటువంటి సందర్భాలు అనేక కొన్ని చర్చలు అయితే కూలగొడుతున్నటువంటి సందర్భంలో కూడా కొన్ని ఆపడం. మరి ఇంకొక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు సిబిసి చర్చ్. బహుశా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుట్టకడం ఉంది అది 146 అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సో అంత గొప్ప చర్చ్ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జనాభా ప్రకారం ఉన్నటువంటి వాహనం ప్రకారం రోడ్డు వైరింగ్ సరిపోయేంతనే కట్టింది. కానీ బాగున్నటువంటి పరిస్థితులలో వాహనాలు రద్దు ఎక్కిపోయింది, జనాభా ఎక్కిపోయింది, రోడ్లు కూడా చిన్నవి. వైరింగ్ చేయాలని చెప్పి నేషనల్ హైవే వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు ఆర్ఎండి వాళ్ళు నిర్ణయించారు. ఆ సందర్భంలో జేసీబీలు వచ్చినాయి, మున్సిపల్ అధికారులు వచ్చి టౌన్ కానీ నేను ఒక మంత్రితోనే 60 కిలోమీటర్ దూరంలో ఉన్నా సమ్మక్క సారక్కకు జాతర పోయే సందర్భంలో నాకు మంత్రి గారితో పోతున్నా ఫోన్స్ వచ్చినాయి. సరే మాట్లాడుతుంటే చూడలేదు,
మన మీ అందరికి కూడా తెలుసు, నాకు కూడా ఆత్మీయుడు జయచంద్ర సార్ ప్రసంగం తెలుసు. జయచంద్ర సార్ కంటిన్యూ చేశారు.